కాకినాడ రూరల్ రెండవ వైస్ ఎంపీపీగా నేమం ఎంపీటీసీ గుత్తుల సతీబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో సర్పవరం ఎంపీటీసీ గుత్తుల సత్యబాబు ప్రతిపాదించగా కొవ్వూరు 1 ఎంపీటీసీ ఊభ నాగమణి బలపరిచారు. ఎన్నికకు మొత్తం 18 ఎంపీటీసీ సభ్యులకు గాను 13 హాజరుతో కోరం సరిపోవడంతో సత్యబాబును రెండవ వైస్ ఎంపీపీగా ఎన్నికల అధికారి విజయ్ కుమార్ ప్రకటించి ఎన్నిక పత్రాన్ని అందజేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన గుత్తుల సత్యబాబును మండల ఎంపీపీ గోపిశెట్టి పద్మసాబాబ్జీ, వైస్ ఎంపీపీ బందిలి వీరేష సత్యబాబు, మండల అభివృద్ధి అధికారి పాటంశెట్టి నారాయణమూర్తి, సూపరింటెండెంట్ శ్రీనివాస్, నేమం సర్పంచ్ రామదేవ్ సూర్యప్రకాష్ రావు చిన్న, ఎంపీటీసీలు, నేమం గ్రామస్తులు, కాకినాడ రూరల్ మండలంలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులు తదితరులు పూల మాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. గురించి మనం ఈ ప్రత్యేకమైనటువంటి సమావేశం నిర్వహించుకోవడం జరుగుతోంది. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొండేటి లీలావతి గారు వారిని విప్పుగా నిర్ణయించడం జరిగింది. విప్పు ఎవరికైతే ఓట్ చేయాలని చెప్తారో అది చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో పార్టీ విప్పు ఇవ్వటం జరిగింది. జనసేన నుంచి మనకు ఏ విధమైన విప్పు రాలేదు. సో బీ ఫామ్ కూడా మనకి రావటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీ ఫామ్ కూడా రావటం జరిగింది. గుత్తుల సత్యబాబు గారిని మీరు ప్రతిపాదిస్తున్నారు. నాగమణి, ఓకే, కొవ్వూరు 1 ఎంపీటీసీ సార్. ఓకే. ఈరోజు కాకినాడ రూరల్ మండలము లో మరి యొక్క వైస్ ఎంపీపీ ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి 18 సభ్యులకు గాను 13 సభ్యులు హాజరయ్యారు. దానివల్ల మనకు కోరం అనేది రావటం జరిగింది. దీనిలో ఈ హాజరైనటువంటి 13 సభ్యుల్లో ఒకరిని ప్రతిపాదించమని అడిగినప్పుడు గుత్తుల సత్యబాబు గారి పేరుని నేమం ఎంపీటీసీ గారిని గుత్తుల శ్రీనివాస్ గారు బలపరచడం జరిగింది, ప్రతిపాదించడం జరిగింది. అలాగనే నాగమణి గారు వారిని బలపరచడం జరిగింది. సో ఒక దీనిలో రెండవ ప్రతిపాదన ఎవరైనా చేస్తారా అని అడిగినప్పుడు ఎవరు కూడా రెండవ ప్రతిపాదన రాలేదు. కాబట్టి గుత్తుల సత్యబాబు గారు నేమం ఎంపీటీసీ గారు రెండవ వైస్ ఎంపీపీగా కాకినాడ రూరల్ మండలానికి ఎన్నికైనట్టుగా ప్రకటన చేసి వారి చేత వారికి ధృవీకరణ పత్రము ఇచ్చి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైస్ ఎంపీపీ పదవి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ రెండవ పదవి ఇచ్చారు కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి నమస్కారం అండి. అలాగే మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కొడసారి కన్నబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే ఇక్కడ తోటి సోదరులు ఎంపీడీ సభ్యులు అందరూ కూడా ఈ పదవికి అందరూ సహకారం చేసినందుకు నా హృదయపూర్వక నమస్కారాలండి.